करोना वायरस कारणंगा 2020 संवत्सरं भयानकंगा गड़िचिपोयिंदनी सीएम केसीआर मुंदु चूपुतो करोना महम्मारी नुंची राष्ट्रान्नि कापाडुकोगलिगामनि तेलंगाण शासनमंडलि चैर्मन गुत्ता सुखेंदर रेड्डी अन्नारु। नल्गोंड जिल्ला केंद्र प्रभुत्व आसुपत्रिलो करोना वैक्सीनेशन प्रक्रियनु कलेक्टर डीआईजी स्थानिक एमएलए कंचल भूपाल रेड्डी तो कलिसि आयन प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్య ఆరోగ్య పోలీస్ మున్సిపల్ జర్నలిస్టులు తదితర సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు। దేశ మేధస్సు శాస్త్రవేత్తల కృషి కారణంగా ప్రపంచం ఆశ్చర్యపడేలా వాక్సిన్ ను కనుగొన్నామని పేర్కొన్నారు। करोना वैक्सीन कोसम तेलंगाना प्रभुत्वं अन्नी విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి భారత్ బయోటెక్ కి సహకారం అందించిందన్నారు। हैदराबाद పట్టణంలో వాక్సిన్ తయారు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కొండలరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహ, మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। मर स्वहस्ताल दिन आविष्क चैरम गेन डोस वाइल इलांट 1280 डोस वर की थैंक यू। इसलिए भारत हमारे वैज्ञानिक सक्सेसफुल वैक्सीन एपड़ू एवरू ऊहिचने कोविड 19 वायरस वाल दादापू लक्षला मंदी 20 लक्षल पैना प्रपंचव्याप्त मरणचार मन देश में लक्ष 60 वेल मंदी मरणचार मन राष्ट्र में 1700 मंद पैना मरणचित लक्षला मंदी कोविड वायरस तो बार पड़ा वीट की विरुड़ प्रपंच शास्त्रवेत्त तीव्र कृषि सदर्भं अनपी भारत देश शास्त्रवेत्तलु भारत बयोटेक् सिरम पूना सिरम इंस्टिट्यूट दी विरुड़ वैक्सीन तैयार प्रपंच वैक्सीन 60% वैक्सीन मन दें तैयार पैस्थित తరువాత అన్నిటికంటే మెరుగైనటువంటి వాక్సిన్ కూడా మనదేనటువంటిది రుజువు చేశారు। మిగతా దేశాల్లో ఇచ్చేటువంటి వాక్సిన్ -70 దగ్గర నిలు ఉంచాల కానీ మన దగ్గర ఉన్నది మన వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టుగా తయారు చేశారు। ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ వాక్సిన్ ప్రారంభించుకుంటా ఉన్నాం। మొదటి విడతగా ఎవరైతే కోవిడ్ వైరస్ కు ట్రీట్మెంట్ చేసేటువంటి వాళ్ళు పరిశుద్ధ కార్మికులు కావచ్చు, నర్సెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, వారందరికీ ఎవరైతే కోవిడ్ మరి వైరస్ కు ఫ్రంట్ వారియర్స్ గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మొదటి విడతగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేసి ఇవాల పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కేంద్రంలో హాస్పిటల్లో జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మిర్యాల కూడా శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ గారు, అదే విధంగా ఎస్పి మరి రంగనాథ్ గారు, మరి డిఎంఎన్హెచ్ఓ కోటేశ్వరరావు గారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహ గారు, అదే విధంగా డాక్టర్ల బృందం, నర్సెస్ బృందం అందరి నాయకత్వంలో ఇప్పుడే మనం కోవిడ్ 19 కు విరుగుడుగా వచ్చినటువంటి కోవాక్సిన్ ను మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం కాబట్టి ఈ
వార్త శాస్త్రవేత్తలకు మొదటగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ దీని సక్రమ మార్గంలో అందరూ కూడా కొద్ది ప్రోటోకాల్ ఉంది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రోటోకాల్ ప్రకారం అందరూ కూడా వాక్సిన్ తీసుకోవాలని దానివల్ల వచ్చే 5-6 మాసాల లోపట దాదాపు 30 కోట్ల మందికి భారతదేశంలో వాక్సిన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి దానిలో పాటు ఇవాల తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను।